ఎస్ ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. తెల్లాపూర్ మున్సిపాలిటీలో మీరు నా వెనక చూడొచ్చు ఒక పెద్ద బ్యానర్ కనపడుతూ ఉంది. నిర్లక్ష్యపు పరిపాలనను నిరసిస్తూ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజా సమస్యల పరిష్కారానికి రిలే నిరాహార దీక్షలు అంటూ ఒక ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నారు. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు ఓ పక్కన మహిళా కౌన్సిలర్ ఉన్నారు, అదేవిధంగా ఎయిత్ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ భరత్ ఉన్నారు. అయితే మున్సిపాలిటీని ఆగం పట్టిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ముఖ్యంగా పాలకవర్గం అభివృద్ధికి నోచుకోకుండా తెల్లాపూర్ మున్సిపాలిటీని ఆగం పట్టిస్తుందని చెప్పి వాళ్ళు గతంలో కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది తెల్లాపూర్ మున్సిపాలిటీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీక్ష చేస్తున్న కౌన్సిలర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. గతంలో కూడా మీరు చాలా ఆరోపణలు చేశారు ఇక్కడున్న పాలకవర్గం మీద. ఇప్పుడు చెరువులు ఎండిపోతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున కాలుష్యం తెల్లాపూర్ని కప్పేస్తుంది అని చెప్పి మీరు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ దీక్ష? తెల్లా మున్సిపల్లో ఉన్న అన్ని చెరువులను పరిరక్షించాలి. బిల్డర్లు కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా ఇష్టానుసారంగా కట్టేసి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బహిరంగంగా వదిలేసరికి అదంతా వచ్చి చెరువులు నిండి చెరువులని కాలుష్యం అవుతున్నాయి. కాబట్టి పట్టించుకోమని గతంలో 6-7 నెలల నుంచి చాలాసార్లు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అనేక రకాల సందర్భాల్లో వాళ్లకు చెప్పడం జరిగింది, మార్గపూర్వకంగా కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా పట్టించుకోనప్పుడు ఇక దీక్షకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే భరత్ గారు, ఇక్కడ చైర్మన్గా ఉన్న లలిత సోమిరెడ్డి వాళ్ళు చాలా స్పష్టంగా ధీమాగా చెప్తూ ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చైర్మన్ అయిన తర్వాత పెద్ద ఎత్తున తెల్లాపూర్ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరు ఈ దీక్ష ఎందుకు చేస్తూ ఉన్నారు? వాళ్ళేమో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్తూ ఉన్నారు, మీరేమో ఈరోజు దీక్ష చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఏం జరుగుతుంది తెల్లాపూర్లో? అభివృద్ధి జరగాల్సిన పరిస్థితి ఉంది అని వాళ్ళు చెప్తుంటే మేము ఇక్కడ ఇంతమంది ప్రజలతో నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు కదా. కంటికి కనబడుతుంది కదా అభివృద్ధి. 40 లక్షల్లో దాదాపు ఒక్కొక్క చెరువుకు 45 లక్షల నుంచి 70 లక్షలు ఖర్చు చేసి మిషన్ కాకతీయ పేరుతోనే చెరువు పొడిక తీసిర్రు. తీసి ఏం చేయడానికి తీసిర్రు? వాళ్ళు డ్రైనేజ్ వాటర్ను అందులోకి నింపడానికి తీసిరా? ఇదేనా అభివృద్ధి? ఇప్పుడు మీరు అడిగిన అభివృద్ధి అంటే వాళ్ళు ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు మొదటి నుంచి భరత్ అనే కౌన్సిలర్ మీద. ఆయన కాంగ్రెస్ వాళ్లతో కుమ్మక్క అయిపోయారు, కాంగ్రెస్ వాళ్లతో కలిసి అనవసర రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, గొడవలు సృష్టించేందుకు తెల్లాపూర్ మున్సిపాలిటీలో వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అంటే గొడవలు సృష్టించడం, అలజడి రేపటమే భరత్ ముఖ్య ఉద్దేశమా? కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్క అంటే మేము దొంగతనాలు చేసినాం. కుమ్మక్కగానికి ఇండిపెండెంట్గా ఇద్దరం ఏదైతే మేము నిర్ణయం తీసుకొని నిన్న కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసి వచ్చినాం. మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఏ పార్టీ అయినా కానీ మేము స్వీకరిస్తాం. టీఆర్ఎస్లను కూడా రమ్మని, వాళ్ళని కూడా కూర్చోమని, వాళ్ళని కూడా మాత్రం నాతో పాటు ధర్నాల పాల్గొనమనండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ పార్టీ వస్తే బీఎస్పీ పార్టీతో కలిసిపోతాం, లేదంటే బీజేపీ పార్టీ ఎవరు మద్దతు మాకు ఇస్తే మేము అంతా పోతాం. వాళ్ళతో గొడవలు చేయాల్సిన అవసరం ఏమున్నది? హంగర్ స్ట్రైక్ చేసేది ఎవరైనా గొడవలు చేసే సంస్కృతి అంటారా దీన్ని? ఏ సంస్కృతి అంటారు దీన్ని? ప్రజాస్వామిక బద్ధంగా డెమోక్రటిక్ పద్ధతి లోపల మేము ఇక్కడ కూర్చొని మా యొక్క నిరసన ప్రజాస్వామ్య బద్ధంగా తెలియజేస్తున్నాం. ఇది గొడవ చేసుకోం ఎట్లయితుంది? అలచర్లు చేసుకోము, లొల్లి చేసుకోము, ఎట్లా కనబడుతుంది వాళ్ళకి? అంటే అక్రమ వెంచర్ల పైన కూడా మీరు మొదటి నుంచి గళం వినిపిస్తూ ఉన్నారు, తెల్లాపూర్ మున్సిపాలిటీని ఆగం పట్టిస్తూ ఉన్నారు, వెంచర్ల పేరుతో పెద్ద పెద్ద వాహనాలు తెల్లాపూర్ మున్సిపాలిటీ మీదుగా వెళ్తూ ఉన్నాయి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ అక్రమ వెంచర్లో ఉన్నారు, మీ బంధువులు కానివ్వండి, మీ అనుచరులుగా చెప్పుకునేవాళ్ళు, మీ సానుభూతి పరులు ఎవరు అక్రమ వెంచర్లు వేయట్లేదా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో? మా బంధువుల మాకు భూములే లేవు. మా బంధువులకు ఇంకా అక్రమ వెంచర్లు ఇక్కడికి వేస్తారు. మా బంధుత్వం అనుకుంటుండే ఎవరికి భూములే లేవు. ఇక్కడ అక్రమ వెంచర్లు వేసేటోడు ఎవరు లేడు. మా కులస్తులు లేరు, మా బంధుత్వం లేరు, ఎవరు లేరు. ఇక మా వాళ్ళు ఎవరు వేసారు దాంట్లో? ఇట్లాంటి ఆస్కారాలు లేవు. ఫైనల్గా ఏం డిమాండ్ చేయబోతూ ఉన్నారు? అసలు మీ డిమాండ్ ఏంటి? ఎన్ని రోజులు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగబోతూ ఉన్నాయి? ఫైన్, ముందుగా చెరువు పరిరక్షించాలి. ఇమీడియట్గా నల్లగల్ల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆపాలి. ఆపిన తర్వాత చెరువును ఇక్కడ ఎక్కడ దాకా అయితే కాలుష్యం ఉందో ఆ కాలుష్యాన్ని కూడా నీట్గా క్లియర్ చేయాలి. రెండోది, తెల్లాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసిర్రు. మాకు 25% వాటా కావాలి. 9-10 ఎకరాల భూమిని కమ్యూనిటీ నీడ్స్ కోసం అడిగినాం. కమ్యూనిటీ నీడ్స్ కోసం అడిగితే 2 ఎకరాల భూమి శాంక్షన్ చేసిర్రు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టలేము, హాస్పిటల్ కట్టలేము, గ్రౌండ్ కావాలి. వీటన్నిటినీ ఆ 2 ఎకరాలు ఇయ్యలేని పరిస్థితి. మాకు 10 ఎకరాల భూమి కావాలి. ఈ 3 డిమాండ్ అమలయ్యే వరకు టెంట్ ఉంటుంది. మేము రిలే నిరాహార దీక్షలలో పాల్గొంటాం.
అధికారుల దృష్టికి అన్న తీసుకెళ్లారా? మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా మీరు తీసుకెళ్లొచ్చు ఇట్లా జరుగుతుందని, వాళ్ళ దృష్టి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. అనేక మేము ఎందుకంటే మా మేము కౌన్సిల్లో ఉన్నాం కాబట్టి మా తరఫు నుంచి కమిషనర్ ద్వారా తీర్మానం చేసి పంపినాం. తర్వాత కూడా కమిషనర్ ద్వారా వీళ్ళందరికీ కూడా లెటర్ ఇప్పించినాం. ఇప్పుడేదైతే డ్రైనేజ్ వాటర్ నల్లగల నుంచి వస్తుందో ఆ డ్రైనేజ్ వాటర్కు సంబంధించిన లైన్లకు అన్ని వాళ్ళ సంబంధిత అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇష్యూ చేసినాం, మాకు వాటర్ రావద్దని చెప్పి కలెక్టర్కు రాసినాం. తర్వాత అనేక రకాల వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ కౌన్సిలర్లు ఇద్దరు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు మూడు డిమాండ్లను తెర మీదకు తెస్తూ ఉన్నారు. ఏవైతే మూడు చెరువులు ఉన్నాయో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో, ఆ మూడు చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యత పాలకవర్గం పైన ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, పేదలను మోసం చేస్తూ ఉంది ఈ పాలకవర్గం, టీఆర్ఎస్ పాలకవర్గం అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోరాటాన్ని ఆపే పరిస్థితి లేదు, పాలకవర్గం స్పందించాలి. అవసరమైతే గతంలో ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగిన మంత్రి హరీష్ రావు స్పందించే వరకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలుస్తామని చెప్పి ఇక్కడున్న కౌన్సిలర్లు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.